నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెస్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ నుండి 8th చాప్టర్ పరిమాణాలను పోల్చుట. ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. సో ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ కూడా ప్రయత్నించండి. ఆ సమ్స్ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో మీ సపోర్ట్ కూడా నాకు అందించండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని తప్పనుంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. అభ్యాసం 8.1. క్రింది వాటికి నిష్పత్తులు కనుగొనండి. ఒక సైకిల్ వేగము గంటకు 15 కిలోమీటర్లు, స్కూటర్ వేగము గంటకు 30 కిలోమీటర్లు. సో ఇప్పుడు దీన్ని ఫైండ్అవుట్ చేస్తున్నట్లయితే 15/30 ఈ 2 కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి నిష్పత్తి ఈజీగా ఫైండ్అవుట్ చేసేవచ్చు 15/30. సో 15 అంటే 15 1 15 2 అంటే 1/2. 1/2ను మనం ఎలా రాస్తాం, రేషియో కాబట్టి 1:2 అని మనం చూపిస్తాం అనమాట. నెక్స్ట్ 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, మీటర్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో ఇక్కడ 5 మీటర్స్ బై 10 కిలోమీటర్స్. సో మీటర్ ఎంత, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కాబట్టి 5 మీటర్స్. అంటే దీన్ని మీటర్స్లోకైనా చేంజ్ చేయాలి లేదా దీన్ని కిలోమీటర్స్లోకైనా చేంజ్ చేయాలి. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే మనము రేషియో ఫైండ్ అవుట్ చేయగలం. సో ఇప్పుడు దీన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాము. 5 మీటర్స్ బై 10 ఇంటూ 1000 మీటర్స్. సో 10,000, 5 1 5 2 అంటే 5 2000 10,000 1/2000. నెక్స్ట్ 50 పైసలు మరియు 5 రూపాయలకి నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ రూపీస్లో ఉంది, ఇక్కడ పైసల్లో ఉంది. సో రెండింటిని మనం ఒకే రీతిలో మార్చుకోవాలి. అంటే పైసల్లోకైనా దీన్ని చేంజ్ చేయాలి, దెన్ లేదా దీన్ని రూపీస్లోనైనా కన్వర్ట్ చేయాలి. సో 50 పైసా బై 5 రూపీస్. 5 రూపీస్ అంటే 1 రూపీ ఈక్వల్ టు ఎంత, 100 పైసెస్ కదా. సో 50 బై 5 ఇంటూ 100 పైసా అంటే 500 పైసా. సో 1010 క్యాన్సిల్ అయిపోయింది. 5 1 5 10 1/10. దీని రేషియోలో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1:10. నెక్స్ట్, క్రింది నిష్పత్తులను శాతంలోనికి మార్చము. సో 3:4ని మనం శాతంలోకి మార్చమంటున్నాడు. 3:4ని మనం ఎలా రాస్తాం, 3/4 అని రాస్తాం. సో అంటే మనకు శాతం అంటే ఎంత, 100 కదా. సో ఇంటూ 100 చేత మల్టిప్లై చేయాలి. 4 1 4 25 25 ఇంటూ 3 అంటే 75 75 పర్సెంటేజ్. నెక్స్ట్ 2:3, దీన్ని మనం శాతంలోకి మార్చాలి కాబట్టి ఇంటూతో మల్టిప్లై చేస్తున్నాం. ఇంటూ 100 200/3. ఇది క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాం, 3తో 200ని డివిజన్ చేస్తాం. 3 6 18, 20 - 18 అంటే 2 10 అనేది డౌన్ చేసుకుంటాం. 3 6 18, 20 - 18 అంటే 2. సో మనకు ఇది క్యాన్సిలేషన్ అవ్వదు, మళ్ళీ పాయింట్స్లోకి వెళ్ళిపోతుంది, దశాంశ భిన్నంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాసుకుంటాం. 66 ఇంటూ 2/3 పర్సెంటేజ్ వచ్చిందనమాట. థర్డ్ వన్, 25 మంది విద్యార్థుల్లో 72% విద్యార్థులు గణితంలో ఆసక్తి కలిగి ఉంటే ఆసక్తి కలిగి ఉండని వారి సంఖ్య ఎంత. ఈ 25 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళల్లో 72% అయితే ఆసక్తి ఉన్నారు, అంటే ఇంట్రెస్ట్ ఉందంట మ్యాథ్స్ అంటే. సో వీళ్ళల్లో 72% ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అయితే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. ఇక్కడ పర్సెంట్ అయితే 72% ఇంట్రెస్ట్ ఉంది, సంఖ్యల్లో మనకు తెలియాలంటే ఏం చేస్తాం, ఈ 25 ఇంటూ 72/100 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే శాతాన్ని మనం సంఖ్యల్లోకి చేంజ్ చేస్తాం అనమాట. 25 1 0 25 4 0 4 1 0 4 18 0. సో 18 మెంబర్స్, 25లోని 18 మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉంది మ్యాథ్స్ అంటే. సో 25 - 18 తీసేస్తే మిగిలిన వారంత 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్కి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 25 మెంబర్లో 72% ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేని వారి శాతం ఎంత ఉంటుంది, 28 కదా. 100లో 100%లో 72% ఇష్టం లేని వారు ఎంత, 28%ే కదా. సో 28% అంటే, సో ఎంత, 25 1 0 25 4 0 4 1 0 4 7 0 వచ్చిందా. సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. 4th వన్, ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచింది, గెలిచిన శాతం 40 అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్లు ఎన్ని. సో వారు ఆడిన
మొత్తం మ్యాచ్లో మనకు తెలీదు, సో దాన్నే ఎక్స్ అనుకుంటాం. ఆ ఎక్స్లో ఎన్ని గెలిచారు, 10 మ్యాచ్లు గెలిచాయి, సో ఈక్వల్ టు 10. సో గెలిచిన శాతం ఆ మ్యాచ్ల్లో గెలిచిన శాతం ఎంత, ఎక్స్ ఇంటూ 40%. సో అయితే ఆడిన మొత్తం మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచింది, సో అందుకే ఈక్వల్ చేస్తాం. సో ఎక్స్ ఇంటూ 40% అంటే 40/100, 100/100 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 4/10 ఉంటుంది, 2 2s 4, 2 5s 10, అంటే 10 × 5/2 ఉంటుంది, 2 5s 10, 5 × 5 = 25 వచ్చిందా. ఇలాగైనా క్యాన్సిల్ చేసేవచ్చు, ఇలా దీన్ని క్యాన్సిల్ చేయకుండా రైట్ సైడ్ పంపించినా సరిపోతుంది, 10 × 100/40, సో ఇలా చేసినా పర్వాలేదు. సో ఇప్పుడు ఎక్స్ అనేది మనం ఏం తీసుకున్నాం, వారు ఆడిన మొత్తం మ్యాచ్లు ఎన్ని అన్నాడు, సో అది తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆడిన మ్యాచ్లు ఎన్ని, 25. 5th one, చమేలి తన వద్ద నున్న డబ్బులో 75% ఖర్చు చేసిన తర్వాత ఆమె వద్ద 600 మిగిలిన మొదట ఆమె వద్ద నున్న డబ్బు ఎంత. ఇక్కడ చూడండి, 75% ఖర్చు చేసింది, అంటే ఖర్చు చేయింది ఎంత, 25% కదా. సో ఆమె వద్ద 600 మిగిలిన, సో మిగిలింది కాబట్టి ఈక్వల్ టు 600. సో 25% ఎక్కడ, మొదట ఆమె వద్ద ఉన్న డబ్బు ఎంత మనకు తెలియదు, ఆమె వద్ద డబ్బు ఎంత అయితే ఉందో ఆ ఉన్న దాంట్లో 25% ఖర్చు చేయలేదు. సో మొదట ఆమె దగ్గర ఉన్న డబ్బు ఎంత, ఎక్స్ అనుకున్నాం. సో దాంట్లో ఆమె ఖర్చు పెట్టలేనిదంతా 25%, మిగిలిందంతా 600. సో ఇలా మనం వేరేస్ చేసుకొని వేసుకోవాలి, లేదా డైరెక్ట్గా ఎక్స్ × 75% చేస్తే రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఖర్చు చేసిన అమౌంట్, ఇది ఖర్చు చేయని అమౌంట్. సో ఎక్స్ × 25%, 25/100, 25 1s 25 4s. ఇక్కడ 1/4 ఉంటుంది కదా, x = 1, 600 × 4, సో ఏమవుతుంది, 2400 అదే వచ్చింది. నెక్స్ట్, ఒక నగర జనాభాలో 60% క్రికెట్ను, 30% ఫుట్బాల్ను, మిగిలిన వారు ఇతర ఆటలను ఇష్టపడతారు, అయితే ఎంత శాతం మంది ఇతర ఆటలను ఇష్టపడతారు. నగర జనాభా 50 లక్షలు అయినా ప్రతి ఒక్క ఆటను ఇష్టపడేవారు ఖచ్చిత సంఖ్యను కనుక్కోనండి. ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. నగర జనాభా 50 లక్షలు అయినా ప్రతి ఒక్క ఆటను ఇష్టపడేవారు ఖచ్చిత సంఖ్య కనుక్కోమంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, నగర జనాభాలో, నగర జనాభా ఎంత, 50 లాక్స్, ఈ నగర జనాభాలో 60% అంటున్నాడు, 60% క్రికెట్, ఈ నగర జనాభా ఎంత, 50 లాక్స్, దాంట్లో ఎంతమంది క్రికెట్ను ఇష్టపడుతున్నారు, 60%. 60% అంటే 60/100, 100/100 క్యాన్సిల్ అయిపోతుంది, 100/100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 6 5s 30, అంటే 30 లాక్స్ క్రికెట్ను ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ చూద్దాం, ఫుట్బాల్, నగర జనాభా ఎంత, 50 లాక్స్, ఫుట్బాల్ ఆడే పర్సెంట్ ఎంత ఇష్టపడేవారు, 30%, 30/100, 100/100 క్యాన్సిల్, 100/100 క్యాన్సిల్, 5 3s 15, 15 లాక్స్ ఫుట్బాల్ ఇష్టపడుతున్నారు. మిగిలిన వారు సంఖ్య ఎంత తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావాలి. అయితే ఎంత శాతం మంది ఇతర ఆటలను ఇష్టపడతారు, ఇక్కడ 60% అయిపోయింది, ఇక్కడ 30% అయిపోయింది, 100లో 90% క్రికెట్కి, 30% క్రికెట్కి 30% ఏమో ఫుట్బాల్కి ఇష్టపడిపోతున్నారు, ఇంకా మిగిలిన శాతం ఎంత ఉంటుంది, 10% కదా. ఇదిగో ఈ 10% ఇతర ఆటలను ఇష్టపడేవారు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి రండి. సో ఈ క్వశ్చన్ మనం ఫైండ్అవుట్ చేసేసాం, నగర జనాభా 50 లక్షలైనా ప్రతి ఒక్క ఆటను ఇష్టపడేవారి సంఖ్య ఖచ్చిత సంఖ్యను కనుగొనండి. క్రికెట్ సంఖ్యది కనుక్కున్నాం, ఫుట్బాల్ది కూడా కనుక్కున్నాం, ఇంకా ఇతర ఆటలది ఎంత, 10% కదా. సో ఆ 10% ఏంటి, మిగిలిన ఆటలు కదా, 50 లాక్స్లో 10% అంటే 10/100, 100/100 క్యాన్సిల్, 100/100 క్యాన్సిల్, ఇంత 5 లాక్స్. సో ఇంతేనండి క్వశ్చన్, ముందు అర్థం చేసుకుంటే సొల్యూషన్ ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వస్తువు ప్రకటన వేలపై ఇచ్చు తగ్గింపును రుసుము అంటారు. ప్రకటన వేల నుండి అమ్మకపు వేలను తీసివేసి రుసుమును కనుగొనవచ్చు. రుసుము లేదా డిస్కౌంట్ = ప్రకటన వేల - అమ్మిన వేల. 3rd one, ఒక వస్తువు ప్రకటన వేల 840 మరియు అమ్మకపు వేల 714 అయినా రుసుము ఎంత, రుసుము శాతం ఎంత. రుసుము ఫార్ములా ఏంటి, ప్రకటన వేల - అమ్మిన వేల.
సో ప్రకటన వేళ ఫామ్లో ఏంటి 840 మైనస్ అమ్మిన వేళ 714 అంటే 126. ఇప్పుడు రుసుము శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే రుసుము బై ప్రకటన వేళ ఇంటూ 100. రుసుము ఎంత 126, ప్రకటన వేళ ఎంత 840. సో 126/840 × 100 10కి 10 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s 2 4s 8 2 2s 4 42s 42 3s 5 × 3 అంటే 3 5s 50 15%. ఫోర్త్ వన్, ఒక గౌను పట్టీ వేళ 220గా ప్రకటించి దానిపైన 20% రుసుము ప్రకటించారు. రుసుము మరియు అమ్మకపు వేళ కనుగొనండి. ఇక్కడేమో ఒక డ్రెస్సు లేదా ఏదైనా షర్ట్ కానీ 220కి చెప్పి దానిపైన 20% ఏమో డిస్కౌంట్ ఇచ్చారు. అయితే రుసుము ఎంత, అమ్మకపు వేళ ఎంత? రుసుము అంటే ఇక్కడ ఎంత మనకు తగ్గించారు అనేది రుసుము. ఆ తగ్గించిన ఆ డిస్కౌంట్తో మనకు ఎంతకు వచ్చింది అనేది అమ్మకపు వెల. సో ఈ 220 కాబట్టి ఇంటూ 20/100. సో 10కి 10 క్యాన్సిల్ అయిపోతుంది, 10కి 10 క్యాన్సిల్ అయిపోతుంది. 22 × 2 అంటే 44. సో ఈ 44 రూపాయలు అనేవి ఈ 220లో మనకు తగ్గిస్తే వచ్చిన అమౌంట్తో మనకు అమ్మారనమాట. అంటే 220లోని మనకు 44 రూపాయలు అనేది తగ్గించారనమాట. సో తగ్గించగా మిగిలిన అమౌంట్ ఎంత వస్తుంది, 220 − 44 అంటే 176. ఈ 176 అనేది మనకు అమ్మారనమాట. నెక్స్ట్ ప్రయత్నించండి. ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే, ఒక దుకాణంలో వస్తువులపై 20% రుసుము ఇస్తే క్రింది వస్తువుల అమ్మకపు వెల ఎంత? ఒక వస్తువులపై 20% డిస్కౌంట్ ఇచ్చారు, ఆ వస్తువు ఏంటి చూద్దాం. ఒక డ్రెస్ ప్రకటన వెల 120 అంట. సో ఇక్కడ 220 ఇక్కడ 120 సేమ్ యాజ్ టీజ్ సమ్స్ ఇవి. సో ఇక్కడ నేను చేశాను చూసుకోండి. ప్రయత్నించండిలో సెకండ్ ప్రాబ్లం, 15,000 ప్రకటన వేళ గల మేజాబల్ల 14,400కి లభిస్తే ఇవ్వబడిన రుసుమును మరియు రుసుము శాతాన్ని కనుగొనండి అంటున్నారు. 15,000 ప్రకటన వేళ ప్రకటించారు, అయితే ఎంతకి ఇచ్చారు, 14,400కి ఇచ్చారు. అంటే ఎంత తగ్గినట్టు మనకు 600 తగ్గినట్టు. అదే రుసుము ఈక్వల్ టు ప్రకటించిన వేళ అమ్మకపు వేళ. రుసుమేమో ప్రకటించిన వేళ ఏమో 15,000 అని ప్రకటించారు, ఇచ్చిందేమో అమ్మింది ఎంత, 14,400. సో ఎంత రుసుము వచ్చింది, 600. రుసుము సాధారణ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, రుసుము బై ఇచ్చిన ప్రకటన వేళ ఎంత అయితే ప్రకటించారో అది ఇంటూ 100. రుసుము ఎంత వచ్చింది మనకు, 600. 600 బై ఎంత ప్రకటించారు వేళ, 15,000 ఇంటూ 100. 2 0s కి 2 0s కి పోయింది, 1 0కి 1 0 క్యాన్సిల్ అయిపోయింది. 15 1లో 15 4లో అంటే ఎంత, 4%. ప్రయత్నించట్ల థర్డ్ సమ్, ఒక బీర్వాపై 5% రుసుము ప్రకటించిన తర్వాత 5,225కు అమ్మితే ప్రకటన వేళ కనుగొనండి. ఇలాంటి సమ్స్ చాలా ఈజీగా ఈ ఫార్మర్స్తో యూసేజ్ చేసేయండి ఫ్రెండ్స్. 5% రుసుము అమ్మిన వేళ ఏమో ఇచ్చి ప్రకటన వేళ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా, ఒకవేళ రుసుము ఇచ్చి ప్రకటన వేళ ఇచ్చి అమ్మిన వేళ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా, SP = 100 − D/100 × MP అంటే మార్కెట్ ప్రైస్, SP అంటే సెల్లింగ్ ప్రైస్. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, రుసుము =ప్రకటన వేళ − అమ్మిన వేళ. అయితే మనకు రుసుము శాతంలో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అమ్మిన వేళ =ప్రకటన వేళ − ఈ రుసుము శాతాల్లో కావాలి కాబట్టి ప్రకటన వేళ ఇంటూ రుసుము శాతం. అంటే ఈ రుసుము శాతం అనేది ఎప్పుడు ప్రకటన వేళపై లెక్కిస్తారు, అందుకే ప్రకటన వేళ ఇంటూ రుసుము శాతము. సో అమ్మిన వేళ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్. ఇదేంటి ప్రకటన వేళ అంటే, మార్కెట్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్ ఇంటూ ఇదంతా రుసుము శాతం అంటే D/100. రుసుము అంటే ఏంటి, డిస్కౌంట్ కదా. సో D/100 SP = చూడండి, 100 PMP − MP D/100. సో ఈ రెండిట్లో కామన్గా ఏముంది, MP ఉంది కదా మార్కెట్ ప్రైస్, అది కామన్ తీసేయండి, 100 − D/100. ఇదేంటి సెల్లింగ్ ప్రైస్. అదే మార్కెట్ ప్రైస్ ఫామ్లో కావాలంటే ఇది ఇలా ఉంచేసి దీన్ని ఏం చేస్తాం,
లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. సో ఎస్పి ఇంటూ 100/100 మైనస్ రుసుము శాతము వచ్చిందా? సో ఇలా అన్నమాట ఈ ఫార్ములా. సో రుసుము శాతము అమ్మిన వేళ ఇచ్చినప్పుడు ప్రకటన వేళ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. సో ఈజీగా అయిపోతుంది. 100/100 మైనస్ రుసుము శాతం ఎంత ఇచ్చాడు? 5% ఇచ్చాడు. ఇంటూ ఎస్పి అంటే ఎంత? సెల్లింగ్ ప్రైస్ 5,225. సో 100/100 మైనస్ 5 అంటే 95 ఇంటూ 5,225. 95 ones are 95, 55 are. సో 55 into 100 అంటే 5,500. ఇది ప్రకటన వేళ. ఈ కీ పాయింట్స్ రాసుకోండి టీచర్స్, ఎందుకంటే మీరు ఫర్దర్గా సమ్స్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. టెక్స్ట్ బుక్లు అయితే ఇవి లేవు. రుసుమును ఎల్లప్పుడూ ప్రకటన వేళపై లెక్కిస్తారు చెప్పాను కదా, ఇదైతే టెక్స్ట్ బుక్లోనే ఉంది. ప్రకటన వేళ ఎం రుసుము డి పర్సెంట్ అయినప్పుడు రుసుము ఎంత? MD/100. ఓన్లీ ఈ 2 ఇచ్చినప్పుడు మాత్రమే రుసుము ఫైండ్ అవుట్ చేయమంటే MD/100 చేయండి. నెక్స్ట్ ఎస్పి ఈక్వల్ టు ఇప్పుడు చెప్పాను కదా ఫార్ములాస్ ఇవి. దీంతో 8.1 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో 8.2 కూడా కంప్లీట్ చేసుకుందాము. ఇలా ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. మీ సపోర్ట్ ఉంటే మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.